దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 5 సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసత్య ఆరోపణలతో కలియుగ వైకుంఠమైన వెంకటేశ్వర స్వామివారి ప్రతిష్టను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేవాలయాల్లో పలు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి చుండూరు రవిబాబు, కేవీ రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, కేవి ప్రసాద్, నరాల రమణారెడ్డి, కార్పొరేటర్స్ ఇమ్రాన్, ప్రవీణ్ కుమార్, వెన్నపూస శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు లంగపోతు అంజిరెడ్డి, బొట్ల రామారావు, బొట్ల సుబ్బారావు, బడుగు ఇందిర, భూమిరెడ్డి రమణమ్మ, మట్టె రాఘవ, కుట్టుబోయిన కోటి, పల్నాటి రవీందారెడ్డి, సూర్య రాజేష్, రాయపాటి అంకయ్య, మీరావళి తదితరులు పాల్గొన్నారు. అన్ని మతాల కలయికే హిందూ మతం. అందరూ కూడా మత సామరస్యానికి ప్రతీక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. అందుకే తిరుమలలో బీబీ నాంచారి ఒకప్పటి ఢిల్లీ సుల్తాను కూతురు విగ్రహం కూడా తిరుమల గుళ్ళో ఉంటుంది. అర్థం అన్ని మతాల ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అని. అటువంటి భగవంతుణ్ణి ఈరోజు రాజకీయాల్లోకి రాజకీయ ప్రయోజనాలకి లాగడం అన్నది అనైతికం, అపవిత్రం. ఇది వీళ్ళు అనుకుంటుంటారు అన్నిటినీ అన్ని వ్యవస్థలను రాజకీయాల్లో వాడుకున్నట్టు. ఇది ఏ వ్యవస్థ అయినా సరే దేవాలయ వ్యవస్థను కూడా రాజకీయాల్లోకి వాడుకోవాలనుకుంటే ఆ భగవంతుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు. ఆ భగవంతుడు ఈరోజు ఇలా చేసిన అపవిత్రమైన పనులకు సమాధానం ఇప్పటికిప్పుడు చెప్పలేకపోవచ్చు. కానీ ఆ భగవంతుడు బలవంతుడన్న విషయాన్ని వీళ్ళందరూ గుర్తుంచుకోవాలి. తప్పు చేశారు, భగవంతుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా భగవంతుడు ఆలోచిస్తాడన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. 5 సార్లు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఆ భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. 10ల సంఖ్యలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. తండ్రికి వర్తించిందే కొడుకుకు కూడా వర్తిస్తుంది. కొడుకుగా తను కూడా ముఖ్యమంత్రి కాకముందు అనేక సార్లు శ్రీమన్నారాయణుడు ఆ వెంకన్నను దర్శించుకోవడం జరిగింది.
తన పాదయాత్ర ప్రారంభమే తిరుమల దర్శించుకున్నాకే మొదటి అడుగు వేశారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. పాదయాత్ర పూర్తయ్యాక ఇంటికి వెళ్ళలా, ఎక్కడికి వెళ్ళలా, తిరుమలకు చేరి, అది కూడా కాలి నడకన తిరుమలకు చేరి ఆ వెంకన్నను ప్రణమిల్లి ప్రార్థించి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే జగనన్న ఇంటికి వెళ్ళారు. పాదయాత్ర ప్రారంభం, పాదయాత్ర ముగింపు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే చేసిన వ్యక్తి. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సార్లు భగవంతుడికి వస్త్రాలు నెత్తిన పెట్టి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. ఆ బట్టలు భగవంతుడికి కట్టడం జరిగింది. అంత భక్తి విశ్వాసాలు వెంకన్నపై ఉన్న జగనన్నను ఈరోజు తప్పుడు ఆరోపణలతో మాట్లాడడం, జరిగినటువంటిది జరిగిందనేటువంటి ఒక అపవాదు నెట్టడం, ఇది నీకు ఎవరు క్షమించినా దేవుడు క్షమించడని విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. నాకు ఇంకా నాకు దీని మీద నాకున్న అవగాహనతో చెప్తున్నా, 6709 దేవాలయాలకు చంద్రబాబు నాయుడు గారు చేయలా, అంతకుముందు చేయలా, జగనన్న వచ్చిన తర్వాత 6709 దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలకు ప్రతి నెల అమౌంట్ పంపించే కార్యక్రమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 500 వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎస్సీ ఎస్టీ కాలనీలో నిర్మించినటువంటి వ్యక్తి. కరోనా సమయంలో అర్చకులు 40,000 మందికి నెల నెల 5,000 పంపించినటువంటి వ్యక్తి. 3,400 సుమారుగా పైగా తన పరిపాలనలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, కొత్త దేవాలయాలు నిర్మించిన వ్యక్తి. కురుక్షేత్రం నుంచి, ఢిల్లీ నుంచి, ఒరిస్సా నుంచి, బాంబే నుంచి, చెన్నై వరకు, వైజాగ్ వరకు, హైదరాబాద్ వరకు బ్రహ్మాండమైనటువంటి వెంకన్న వైభవాన్ని తెలియజేసే దేవాలయాలు నిర్మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తన పరిపాలనలో జమ్మూలో ఎక్కడో ఉన్నటువంటి జమ్మూలో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించిన దానికి సిద్ధం పూనుకొని నిర్మాణం పూర్తి చేయించిన తన పరిపాలనలోని విషయాన్ని గుర్తించమని కోరుతున్నాను. ఇంతగా అచంచలమైనటువంటి వెంకన్నపై భక్త విశ్వాసాలతో జగనన్న పనిచేస్తుంటే, ఆ రోజు పనిచేస్తుంటే ఈరోజు రాజకీయ ఆరోపణలు చేయడం, జరగిన దాన్ని ఏమీ లేనటువంటి దాన్ని ఉన్నదని ఆరోపణలు చేయడం, ఎవరు క్షమించినా భగవంతుడు క్షమించడు అని తెలియజేస్తూ నమస్కరిస్తూ సార్. ఇప్పుడు మీరు ఇవి ఆరోపణలు అంటున్నారు, ఈ ఆరోపణలు లడ్డు మీద కానీ ఇప్పుడు మీద కానీ వస్తే ఈ వైసీపీ పార్టీ తరఫు నుంచి గతంలో మంత్రులు చేసేవాళ్ళు ఏ చిన్న మాట అన్నా కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి స్పందించట్లేదు. మీరు కూడా ఈ రోజు వరకు గట్టిగా ఎక్కడ మీ వాయిస్ వినిపించలేదు వైసీపీ పార్టీ తరఫు నుంచి. ఎందుకంటే దీంట్లో ఒక్కటి గుర్తుపెట్టుకో బా, ఒక్కటే గుర్తుపెట్టుకో, దేవుడికి సంబంధించింది కాబట్టి, అన్ని దేవుడే చూస్తున్నాడు కాబట్టి దేవుడికే వదిలిపెట్టాలా అనే ఆలోచనే భగవంతుడిది కాకుండా ఉన్నట్లయితే, భగవంతుడిని రాజకీయాలలోకి ప్రతిసారి మాట్లాడడం అన్నది కూడా కరెక్ట్ కాదని ఆలోచించాము తప్ప వేరే ఉద్దేశం కాదు. అది ఈ అత్యంత బలమైనటువంటి కలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి. కాబట్టి నువ్వు మాట్లాడేశావని చెప్పి నేను మాట్లాడు, నేను మాట్లాడు, ఇతను మాట్లాడు, దేవుడి దగ్గర అలాంటివి చేయకూడదని ఆలోచించాం. ఈరోజు కూడా ఒకటే చెప్తున్నాం, అన్ని దేవుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు. ఆ భగవంతుని మనం రాజకీయాల్లోకి లాగితే భగవంతుని మనం ప్రయోజనాలకి తప్పుడు ఆలోచనలతో, తప్పుడు మాటలతో, అబద్ధపు మాటలతో చేస్తే దేవుడు గమనిస్తుంటాడు అన్న విషయాన్ని గమనించమని విజ్ఞప్తి చేస్తున్నాడు.